హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మేము గండికి వచ్చామండి. ఈ గండి వచ్చేసి వేంపల్లి దగ్గర, వేంపల్లి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. కడప నుండి వేంపల్లి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత గండికి వచ్చాము. గండిలో దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే గండిలో దర్శనం చేసుకున్నాం. తర్వాత ఈరోజు గండి గురించి మీకు మహోత్సవం చెప్పాలి. గండిలో ఏంటంటే, ఇది రాముడు స్వయంగా చెక్కిన శిల అండి. ఇది రాముడు స్వయంగా చెక్కిన విగ్రహం. చూస్తున్నాం కదా, ఆ రూపంలో రాముడు చెక్కాడు. బాణం, రాముడి బాణంతో ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కాడు. ఇది ఎప్పుడు చెక్కాడంటే, ఇంకా శ్రీలంకలో లంకలో యుద్ధం చేసిన తర్వాత రావణాసుడితో తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ గడిలో నిద్ర చేశారు. నిద్ర చేసిన టైంలో ఒక సుముహూర్తంలో రాముడు ఆంజనేయ స్వామి విగ్రహం చెప్పారు. అప్పుడు ఒక ఆ ముహూర్తంలో టైం అయిపోయే టైంలో, మంచి టైంలో రాముడి విగ్రహం స్టార్ట్ చేశారు బాణంతో ఆంజనేయ స్వామి. ఆ టైం సుముహూర్తం అనేది టైం అయిపోయిన టైంలో రాముడు ఆంజనేయ స్వామి వేలుని చెక్కడం మిగిలిపోయింది. ఆ రాముడు ఆంజనేయ స్వామి చిటికిన వేలు చెక్కలేదు. దాని తర్వాత చాలామంది ట్రై చేశారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వేలు దగ్గర చెక్కడానికి. చెప్తున్నప్పుడు అక్కడ రక్తం వచ్చింది అన్నమాట. రక్తం వచ్చింది ఎందుకంటే అది అట్లే ఉంచారనమాట. అది అట్లే ఉంచారు ఇంకా చెక్కకుండా. ఇప్పుడు కూడా గండిలో విగ్రహానికి స్వామివారికి అట్లే వేలు మిగిలిపోయింది చెప్పకుండా. అదే మహత్యం అండి. ఇక్కడ అందరూ ఇంకా వదిలేశారు, ఇంకా అట్లే వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, మా హస్బెండ్ చెప్పారు కదా ఇప్పుడు గడి కోసం ఆంజనేయ స్వామిని ఎలా ప్రతిష్ఠించారు, ఎలా చెక్కారు రాముల వారు అనేసి. సో అదనమాట, మేమైతే అది దర్శనం చేసుకున్న తర్వాత చెప్పారు. ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి చూద్దాం మనం. ఇది ఎంట్రన్స్. ఇక్కడంతా కార్ పార్కింగ్ చేయొచ్చు, కాకపోతే మేము చేయలేదు. ఇక్కడ వేరే ప్లేస్తో చేద్దామని. వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. పుణ్యక్షేత్రం అండి ఇది, చాలా పవర్ఫుల్ క్షేత్రం, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. మన కార్ వెళ్ళిపోతుంది ఎక్కడికో పార్కింగ్కి. తాత, అమ్మమ్మ, అత్తయ్య, నేను ఉన్నాం. ఈలోపు మేము అలా వెళ్దామనేసి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి స్నానాలు అవన్నీ చేస్తారు. ఇది కూడా చాలా మంచి నది, ప్రత్యేకత ఉంది దీనికి కూడా. ఈ నది పేరు పాపాగ్ని. పాపాగ్ని నది అండి ఇది. ఇక్కడ స్నానాలు అన్నీ ఆచరించుకుని దర్శనానికి వెళ్తారంతా. ఇప్పుడంటే కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి, కానీ ఉండాల్సిన టైంలో అయితే, అంటే వాటర్ వర్షాకాలం కానీ అలాంటప్పుడు మాత్రం వాటర్ బాగుంటుంది. కరోనా టైంలో ఇక్కడ పైప్ సిస్టమ్ పెట్టారు, ఇప్పుడైతే తీసేసినట్టున్నారు పైనుంచి వాటర్ వచ్చేలాగా. బాగుంది కదా చాలా వ్యూ. ఇక్కడ మేము కాల్చేతులు కట్టుకుని అలా దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇంకా ఇంకా ఇది ఎంట్రన్స్ కాదండి, దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే దారి ఇది. మనం ఇప్పుడు దర్శనానికి అటు నుంచి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ నుంచి.
ఇంకా మనం గుడిలోకి ఎంటర్ అయిపోయాం. కాకపోతే ముందు ముందు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ లోపల చిన్న ఇష్యూ అయింది, గొడవ అయింది. ఎందుకంటే నా చేతిలో కెమెరా మొబైల్ చూశారు పంతులు గారు. చూసి అక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాడు అతను అయితే, తీయొద్దు తీయొద్దు అనేసి. మొత్తానికి మొబైల్ కూడా లాక్కున్నారు ఫైనల్గా. డిలీట్ అయితే చేయనీయలేదు మేము, కానీ నాకైతే భలే కోపం వచ్చిందబ్బా. ఎందుకంటే అతను ఎట్లా డిలీట్ చేయాలో అది ఇది అనేసి, చదువుకున్నారు కదా అది ఇది అని మాట్లాడారు. వాళ్ళ వైపు నుంచి కూడా కరెక్టే, కానీ అక్కడికి దేవుడు నేను పూర్తిగా కూడా తీయలేదు. మీకు అందరికీ కూడా చూపించాలి కదా అనేసి ఆ విగ్రహాన్ని చూపిద్దామని ట్రై చేశా, బట్ కాలేదు నా వల్ల అవలే. ఎందుకంటే ఆ విగ్రహం కనిపించేసరికి వాళ్ళు అరుస్తున్నారని ఇంకా స్టాప్ చేసేసా. మొత్తానికి వీడియో అయితే ఉన్నది, కాకపోతే కొంచెం మీరు గమనిస్తే దేవుడు కొంచెం కనిపిస్తారు అంతే. చూడండి ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఆపమ్మ ఆపమ్మ అనేసి ఎట్లా అరుస్తారో. చూసారు కదా, విన్నారు కదా ఎట్లా అరిసారు. సో అదనమాట ఫైనల్గా దర్శనం అయితే మంచిగా చేసేసుకున్నాం, ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా ఈ దేవుడి గురించి ఆంజనేయస్వామి ఎట్లా చెక్కారనేది మా హస్బెండ్ స్టార్టింగ్లో చెప్పారు కదండి, అంతే. ఇంకా యాక్చువల్లీ మేము అసలు ఇక్కడికి రావడానికి కారణం తాతకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలోని, దానికోసమని వచ్చాం. ఇంకా క్లియర్ కావాలంటే మీరు ఇది చదువుకోండి, మీకు తెలుస్తుంది ఆంజనేయస్వామి గురించి. సో తాతకి బాగుంటే గండికి వస్తామని మా హస్బెండ్ మొక్కుకున్నారు, దానికోసమే మేము ప్రత్యేకంగా వచ్చాం. ఇంకా నేను 108 ప్రదక్షిణాలు అయితే చేయాలి, కాకపోతే ఇక్కడ రౌండప్ ఇక్కడ చేద్దామంటే బయట స్టాచ్యూ ఉంది కదా పెద్దగా, అక్కడ చేద్దామనేసరికి చాలా లేట్ అయిపోతుందని మా హస్బెండ్ వద్దన్నారు. సో నేను అక్కడెక్కడ అని ఏం మొక్కోలేదు, ఇంట్లో అయినా చేస్తే ఇంటి దగ్గర అయినా చేస్తా అనుకున్నా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దామనేసి నేనైతే ఇక్కడ చేయలేదు, అది కూడా తాత కోసమే మొక్కుకున్నాను. తాతకి ఇప్పుడు బాగుంది కాబట్టి ఈ మొక్కలన్నీ కూడా తీసేసుకున్నాం అదనమాట. సో ఈ ప్లేస్ అంతా కూడా ఏమైనా ఫెస్టివల్స్ కానీ శ్రావణ మాసంలో అయితే చాలా బాగుంటుంది, శ్రావణ మాసంలో బాగుంటుంది. ఇంకా మనకు కనిపించేవన్నీ కూడా సత్రాలు అంటారు కదా, ఫంక్షన్ హాల్స్ ఆ టైపు. అంటే మనం ఇక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ అవన్నీ అవైలబుల్గా దొరుకుతాయి దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా, అలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. చూసారు కదా ఇవన్నీ అవే. భోజనాలు పెడతారు, ఇంకా ఇప్పుడంటే కరోనా టైం కాబట్టి పెట్టడం లేదు. ఈ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దగ్గర నుంచి కూడా చూద్దాం మనం పంచముఖ ఆంజనేయస్వామి. మాకు గండి అంటే ముఖ్యంగా మా హస్బెండ్కి చాలా అంటే చాలా నమ్మకం ఇష్టం అండి. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి వెళ్తే కనుక ఏదైనా మొక్కుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సో అది ఫ్రెండ్స్, దర్శనం చేసేసుకున్నాం, మొక్కు తీరిపోయింది, చాలా హ్యాపీ ఉంది. ఇంకా తాత కూడా బాగున్నారు, చూడండి ఎట్లా నవ్వుతారు మా భారతీయుడు. జూమ్ చేసేద్దాం, చిన్న స్మైల్ మా అత్తయ్య తాత నవ్వుతున్నారు, చిన్న అమ్మమ్మ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. మరి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేసి. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.